తెలంగాణ పాలిటిక్స్ ఎండలకు పోటీ పడేలా హీటెక్కిస్తున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో అట్టుడికిపోతున్నాయి. నేతల మధ్య రుణమాఫీ రణం సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తన రాజీనామా లేఖను అక్కడే ఉన్న జర్నలిస్టులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఆగస్టు లోపు గ్యారంటీలను అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్కు పంపించాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందంటే తనకు ఎమ్మెల్యే పదవి అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేయడానికి రావటం లేదంటే మళ్లీ ప్రజల్ని మోసం చేసినట్టే అని ఆరోపించారు హరీష్ రావు. అమరవీరుల స్థూపం వద్దకు రావటానికి రేవంత్ రెడ్డికి ఇష్టం లేకుంటే పిఏల చేతనైనా రాజీనామా లేఖ పంపించాలన్నారు. గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. హరీష్ రావు గన్ పార్క్ వచ్చే సమయంలో పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమలు చేశారు. అమరవీరుల స్థూపం వద్దకు కేవలం 5 గురిని మాత్రమే అనుమతించారు. రాజీనామా చేసేందుకు ప్రమాణం చేయడానికి వచ్చిన హరీష్ రావుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు. దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకుని బాండు పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే డిసెంబర్ 9 తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెట్టామని, రుణమాఫీ మీద పెట్టామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా 15 ఆగస్టు అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షను, 4,000 నిరుద్యోగ భృతో, 2,500 రూపాయలు మహిళలకు, 2,00,000 రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. ఇందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టు మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ళ చేతిలో నేను రాజీనామా లెటర్ పెట్టున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ల పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది.